మరో ప్రక్రియను చూస్తున్నాం. పారాసత్ నేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. కాలు జారి పడడంతో ఆయనకు గాయమైంది. దీంతో నిన్న అర్ధరాత్రి సోమాచి కూడా యశోద ఆసుపత్రిలో కేసీఆర్ చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించాల్సి రావచ్చని భావిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. చూస్తున్నాం. భారత అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. కాళ్ళు జారి పడడంతో ఆయనకు గాయమైంది. దీంతో నిన్న అర్ధరాత్రి సోమాచి కూడా యశోద ఆసుపత్రిలో కేసీఆర్ ను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించాల్సి రావచ్చని భావిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. చూస్తున్నాం. భారత అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కాలు ఆసుపత్రిలో చేరారు. కాలు జారి పడడంతో ఆయనకు గాయమైంది. దీంతో నిన్న అర్ధరాత్రి సోమాచి కూడా యశోద ఆసుపత్రిలో కేసీఆర్ ను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకున్నారు.